హై వ్యూవర్స్, యాత్ర అటు సినిమా చూసినటువంటి వాళ్ళు సినిమాలో కొత్తగా ఏమీ లేదు, తెలిసిందే చూపించారు. ఆల్రెడీ సాక్షిలో రోజు వాళ్ళు చేసే భజన, ఈ వైసీపీ రోజు చేసే భజన, ఇంకా జగన్ అంటే తన గురించి తాను చెప్పిన ఏదిందో అదే తప్ప కొత్తగా ఏమీ లేదు. 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ పరిపాలనలో మేము పడ్డ బాధలు కానీ, ఆయన మాట తప్పినవి కానీ, ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకున్న కానీ ఏది సినిమాలు చూపలేదు, ఇంకేమో ఈ సినిమాలు చూస్తానికి అన్నారు. ఇదిగో ఇది ఒక పాయింట్ ఉంది చూడండి, మనందరికి తెలియని ఇందులో ఒకటి ఉందని, యాత్ర టూలో ఉందని కొంతమంది చెప్తున్నారు. ఏంది రా బాబు, చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల పాపం అనుకునేటువంటి ఘోర ప్రమాదాన్ని చనిపోయిన తర్వాత అక్కడికి వైఎస్ అభిమానులు వెళ్ళారు, ప్రభుత్వ అధికారులు వెళ్ళారు, బట్ వైఎస్ కొడుకు రాజన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ప్లేస్కి వెళ్ళడం. ఇప్పటికీ టీడీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు అంటూ ఉంటారు కనీసం బేగంపేట ఎయిర్పోర్ట్కి కూడా ఈయన రాలా, ఏది రాజశేఖర శిథిరాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లో ఉండి సంతకాల సేకరణ చేస్తూ ఆయన ముఖ్యమంత్రి అవటం కోసం పడరాని పాటలు పాడాడు, భయంకరమైన ఎఫర్ట్స్ పెడతా ఉన్నాడు, ఈయనే కొడుకే బాబు అని చాలామంది అంటూ ఉంటారు. బట్ ఈ సినిమాలు ఎలా చూపించారు, పావురాల గుట్ట దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు, అక్కడ చూసి ఆయన మనసు చలించిపోయినట్టు, బాధపడ్డట్టు ఇలా సినిమాలు చూపించారు. దాంతో ఇక ఈ సినిమా ఎవరన్నా చూస్తారా, ఏమన్నా చూడాలి, మొత్తం అబద్ధమే. అసలు ఈ గడప దాటకుండా ఇంట్లోనే ఉన్నాడు తండ్రి చనిపోతే, ఆ తండ్రి చనిపోయిన ప్లేస్కి వెళ్ళినట్టుగా సినిమాలో చూపించారు, ఇంతకు మించిన దారుణం అనేది ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి భజన చేయడం కోసం మహీవీరాగో ఇంతగా దిగజారాలా అని చెప్పేసి అంటున్నారు. బట్ నాకు మహీవీరాగో మంచి గౌరవం ఉంది, ఎందుకంటే మంచి డైరెక్టర్, యాత్ర అని చూస్తే ఫిదా అయిపోయా, అసలు ఇంట్లో బాబు ఎంత టాలెంటెడ్ ఉన్నాడు మంచి డైరెక్టర్ అని. యాత్ర కూడా బాగానే ఉంది, బట్ కొన్ని సీన్స్ ఏవైతున్నాయో నిజంగా జరగని వాటిని జరిగినట్టు చూపించడం వల్ల అతను క్రెడిబిలిటీ పోయినట్టు అయిపోయింది. అండ్ సినిమా చూసిన వాళ్ళు కొత్తగా ఏమీ లేదు, ఏదైనా ముందు అంటే జరగని జరిగినట్టుగా చూపించారు జగన్ భజన చేయడం కోసం. జగన్ని వేరే ఎవరైనా ఏలైతే చూపుతూ ఉంటే వద్దొద్దు ఆయన ఆ రోజు వెళ్ళాడు సినిమాలో చూపించారు, ఎంతకన్నా దారుణం ఉండేదని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మీకు ఎవరికంటే తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళారా, నాకు తెలిసి అయితే వెళ్ళడం, అందరికి కూడా తెలిసి వెళ్ళడం, మీకు ఎవరైనా తెలిసి అలా వెళ్తే సినిమాలు చూపించింది కరెక్ట్ అన్నట్టు, అదర్వైజ్ సినిమాలు చూపించింది అబద్ధం అన్నట్టు. సినిమా చూసిన అబద్ధం అనే విషయం నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా? అండ్ సినిమా వచ్చేసి జగన్ భజన జగన్ మెప్పు పొందడం కోసమో, లేదంటే జగన్ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకొంచెం జగన్ మీద అభిమానం పెంచుకోవడం కోసం సినిమా తీసినట్టు ఉంది తప్ప, ఎలాగైతే ఆయన మాట ఇచ్చాడు, ఎలాగైతే ఆ తర్వాత మాట తప్పాడో, ఎలాగైతే నేను విన్నాను నేను ఉన్నాను అని అన్నాడో, ఆ తర్వాత నేను వింటున్నా నేను ఉంటున్నా మీకు జరగాల్సింది ఏమీ లేదు, ఆల్రెడీ నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు వస్తాయి ఇంక దాంతో మీరు అంతా అన్న వేళ ఇండైరెక్ట్గా నేను హింట్లు ఇస్తున్నా, అవేమీ సినిమాలో చూపించలేదు. మీకు అర్థమవుతుంది, చాలా క్లారిటీ చెప్తున్నాను. ఇదే వైసీపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంత్రిలో ఉన్నటువంటి వాళ్ళు రోడ్లు ఏవయ్యా బాబు అంటే, రోడ్లు అయిపోతే ఏమైంది బటన్ నొక్కుతున్నా డబ్బులు వస్తాం అటు బతకండి అన్నటువంటి వాళ్ళు లేరా? సరిగా మురికాలంలో ఏవిలు అంటే మీకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న డబ్బుల్లో 10 రూపాయలు పెట్టుకుంటాడు మురికాలంలో మీరు బాగు చేసుకోవచ్చు అన్నటువంటి లేరా? వీడియోలు వైరల్ అయింది మనం చూసాం కదా. చెత్త పనులు ఇటువంటి చెత్త పనులు ఏంటి, అసలు ఈ పనులు ఏంటి బాబు అంటే, ఏ మీకు ఇస్తున్న డబ్బుల్లోంచి తీసి కట్టలేరా అన్నవాళ్ళు లేరా? ఇదే వైసీపీ అటువంటి వాళ్ళే బహిరంగ అన్నారు. మళ్ళా ఒకవేళ చెత్త పని కట్టపోతారనుకుంటే చెత్త పోయిన అన్నవాళ్ళు కూడా లేరా? ఇది పరిపాలన, ఇది మరలా క్రెడిబిలిటీని ఉంచుకోవడం, అది క్రెడిబిలిటీ చెడగొట్టుకోవడం అంటారు. కింద కామెంట్లో తెలియచండి. బట్ నేనైతే చాలా బాధపడుతున్నాను ఒక సినీ లవర్గా ఆ సీన్ చూసి. జగన్మోహన్ రెడ్డి అసలు అక్కడికి వెళ్ళనే లేదు, బట్ వెళ్ళినట్టు చూపించి ఎవరిని అమాయకులను చేసి ఆడిద్దామని, లేదన్నప్పుడు ఎవరిని పక్కదారి పట్టిద్దామని, తప్పుదో పట్టిద్దామని, ఫీలింగ్ వెరీ బ్యాడ్.